గో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అపాన్ ఎ టేస్ట్ అండ్ లక్స్ ఈ రోజు దీపావళి సందర్భంగా మీ అందరికీ నేను ఒక స్వీట్ తయారు చేసి చూపిస్తాను ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ రోజు నాకు తోడుగా మా ఫ్రెండ్ కూడా వచ్చింది మా ఫ్రెండ్ స్వాతి హాయ్ లైవ్ లో చూడడానికి వచ్చింది మన వంటని యా దీపావళికి అమ్మవారికి చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు మీ అందరికీ వ్యూవర్స్ అందరికీ నేను చక్కెర పొంగల్ చేసి చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం రైస్ ఒక కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు డ్రై ఫ్రూట్స్ బెల్లం ఫుల్ కప్పు షుగర్ హాఫ్ కప్పు ఘీ ఎలాచి పౌడర్ స్వాతి ఇప్పుడు మనం చక్కెర పొంగల్ తయారు చేసుకుందాం ఓకే ఇప్పుడు మనం కడాయిలో పెసరపప్పు యాడ్ చేసుకొని పెసరపప్పుని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్ లోకి తీసుకొని సైడ్ పెట్టుకుందాం అదే కడాయిలో రైస్ యాడ్ చేసుకొని రైస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ వస్తుంది ఇంతవరకు ఫ్రై చేసుకుందాం వాటిని కూడా సైడ్ పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఘీ యాడ్ చేసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా రోస్ట్ అయిపోయినాయి కదా వీటిని కూడా మనం సైడ్ కి తీసి పెట్టుకుందాం ఇప్పుడు మనం అదే కడాయిలో నేను 1 1/2 కప్పు రైస్ పెసరపప్పు కలిపి 1 1/2 కప్పు తీసుకున్నాను 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను డబుల్ క్వాంటిటీ ఇప్పుడు ఇదే వాటర్ లో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న రైస్ పెసరపప్పును యాడ్ చేసుకుందాం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషం ఉడికించుకోవాలి రైస్ ఉడికే లోపు ఒక కడాయి తీసుకొని అందులో మనం తీసుకున్న బెల్లము షుగర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని అది బాగా కరిగేంత వరకు చూడండి ఇలా ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మన రైస్ ఉడికిపోయింది చూడండి ఇలా రైస్ 80% కుక్ చేసుకొని ఆల్మోస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతాయి 80% కుక్ చేసుకోవాలి అందులో ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం మూత పెట్టి ఒక 15 నిమిషం ఉడికించుకోవాలి చూడండి 15 నిమిషం తర్వాత పాకం అంతా రైస్కి పట్టేస్తుంది మనకి ఎంత ఘీ కావాలో అంత యాడ్ చేసుకుందాం మనం ఆల్రెడీ ఇందాక వేసేసాం కదా ఇప్పుడు ఎలాచి పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకొని రైస్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం చూడండి రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం చూడండి పొడి పొడిలాడుతూ వచ్చేసింది మన చక్కెర పొంగలి మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం ఇలా తీసుకొని సైడ్ పెట్టేసుకొని ఒకసారి టేస్ట్ చూసేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ దీపావళి అమ్మవారి నైవేద్యం తయారైపోయింది టేస్ట్ చేసి చూపుతాను ఎలా ఉందో చాలా బాగుంది ఘీ కూడా చాలా బాగా తెలుస్తుంది సూపర్ ఉంది గుళ్ళో టేస్ట్ లాగా సూపర్ అని మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ